తరతరాల తిరుమల గర్భగుళ్ళోకి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళాం, ఫుల్ రెయిన్. అసలు ఒక 10 సెకండ్స్ వరకు స్వామిని చూసే టైం వచ్చింది మాకు. అండ్ ఇక్కడ నేను లాస్ట్ 3 మంత్స్ వచ్చినప్పటికీ ఇక్కడ జరిగిన మార్పులు, చాలా మార్పులు ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీల్ తెలుగు ట్రావెలర్. ఫ్రెండ్స్, ఆల్రెడీ తమిళనాడు చూసే ఉన్నారు కదా. నేనైతే మళ్ళీ తిరుపతి వెళ్ళినా. నేను తిరుమల వెళ్ళిన డేట్ వచ్చేసి జూలై 5. ప్రజెంట్ తిరుమలలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఆఫ్లైన్ టికెట్స్ ఎక్కడెక్కడ ఇస్తున్నారు, ఎన్ని ఇస్తున్నారు, మనం దర్శనంకి ఎలా వెళ్తే ఈజీ అవుతుంది అన్న విషయాలు ఇందులో మాట్లాడుకుందాం. అలాగే రూమ్ ఎలా బుక్ చేసుకోవాలన్న విషయం కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. మీరు మాత్రం వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకండి. మేమైతే రాత్రి 12 గంటలకు ట్రైన్ దిగ్గానే విష్ణువాసం అయితే వెళ్ళిపోయినాము. అక్కడ చాలామంది ఉన్నారని చెప్పేసి అక్కడ నుంచి బై వాకు శ్రీనివాసంకి అయితే వెళ్ళిపోయినాము. మేము వెళ్ళేసరికి ఇక్కడ క్యూ లైన్లలో కొన్ని వేల మంది అయితే కూర్చొని ఉన్నారు. ప్రజెంట్ టైం వచ్చేసి 12:30 అవుతుంది. మేమైతే లైన్లో అయితే కూర్చొని ఉన్నాము. లాస్ట్ టైం అయితే నార్మల్గా మార్నింగ్ 4:00కి ఏసీసీ టోకెన్ కౌంటర్లు ఓపెన్ చేసేవాళ్ళు, బట్ ప్రజెంట్ అయితే 2 గంటలకే టోకెన్లు అయితే ఓపెన్ చేస్తున్నారు. మాకైతే 1:00కి లైన్ అయితే కదలడం స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ లైన్లో ఉన్న తర్వాత మార్నింగ్ 3:30 ఆ టైంలోకి మేము కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఎస్ఎస్జి టోకెన్ అయితే తీసుకున్నాము. ఇక్కడ డిస్ప్లేలో చూస్తున్నారు కదా ఎన్ని అవైలబుల్ ఉన్నాయి ఇంకా అని చెప్పేసి ఇక్కడ టైంతో సహా చూపిస్తున్నారు. నెక్స్ట్ డేవి కూడా ఎన్ని అవైలబుల్ ఉన్నాయో ఇక్కడ చూపిస్తున్నారు. కౌంటర్ దగ్గర మీ ఆధార్ కార్డు ఇస్తే డైరెక్ట్ మీ స్కాన్ చేసి వాళ్ళు డీటెయిల్ తీసుకుంటారు. తర్వాత మీకు అయితే ఎస్ఎస్జి టోకెన్ అయితే ఇస్తారు. ఈ ఎస్ఎస్జి టోకెన్కి ప్రతి ఒక్కరు లైన్లో ఉండాలి. మీరు మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది లైన్లో ఉండాలి. ఒక్కరే ఉంటే అందరికైతే టికెట్ ఇవ్వరు, ఎవరిది వాళ్ళే తీసుకోవాలి. అక్కడ టికెట్ తీసుకొని మేమైతే బస్ ఎక్కేసి 4:00కి ఇక్కడ అల్పిరి చెక్ పాయింట్ దగ్గరకు వచ్చేసినాము. మా లగేజ్ అయితే మొత్తం చెక్ చేయించుకొని మళ్ళీ బస్ ఎక్కేసినాం. ఈ అల్పిరి చెక్ పోస్ట్ దగ్గర మీరైతే ఆల్కహాల్ తాగొచ్చినప్పటికీ ప్లస్ మళ్ళీ ఇక్కడ స్మోకింగ్ సంబంధించిన కానీ గుట్కాలు సంబంధించిన ఏవి ఉన్నా సరే వాళ్ళు పట్టేసుకుంటారు. ప్లస్ మీరైతే తాగుంటే మాత్రం కొండ మీదకైతే ఎక్కనివ్వరు. ఫైనల్గా మేమైతే కొండపైకి అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడ చూస్తున్నారు కదా రైల్వే రిజర్వేషన్ కౌంటరు, దీని అపోజిట్లోనే సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. మనకు రూమ్స్ ఇచ్చేది ఇక్కడే. మేమైతే తొందరగా వెళ్ళి లైన్లో నిలబడ్డాము. ఇప్పటికీ టైం వచ్చేసి 4:00 అవుతుంది. కాకపోతే టికెట్స్ మనకు ఇచ్చే కౌంటర్స్ ఉంటాయి కదా రూమ్కి సంబంధించి, అవి మార్నింగ్ 5:00 ఓపెన్ అవుతాయట. అప్పటికే కొన్ని వందల మంది ఇక్కడ కూడా లైన్లో ఉన్నారు. బట్ మనకు ఎంతమంది ఉన్నప్పుడు కూడా లైన్స్ ఓపెన్ అయితే అక్కడ 8 కౌంటర్స్ ఉంటాయి. సో తొందర అయిపోతుంది. ఇక్కడ కూడా మనం మన ఆధార్ కార్డు ప్లస్ మన మొబైల్ నెంబరు ఈ కౌంటర్లో ఇవ్వాలి. మళ్ళీ అక్కడ 3 రకాల రూమ్స్ ఉంటాయి, 50 రూపీస్, 100 రూపీస్ అండ్ 1000 రూపీస్. 50 రూపీస్ ఆర్ 100 రూపీస్ ఏదైనా ఇవ్వండి అని చెప్పన్నాను. ఈ కౌంటర్లో ఇస్తే మనకు ఒక స్లిప్ ఇస్తారు ఎన్రోల్ చేసుకున్నది. ఆ తర్వాత ఇక్కడ డిస్ప్లేలు ఉంటాయి. ఆ డిస్ప్లేలో మన ఇచ్చిన స్లిప్కి ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ దాటగానే మనకు ఒక మెసేజ్ వస్తుంది. అంటే మీకు ఏ గెస్ట్ హౌస్లో రూము అలాట్ చేశారో ఆ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూసుకొని మీరైతే ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళిపోండి. వెళ్ళిపోతే వాళ్ళు అక్కడ 50 రూపీస్, 100 రూపీస్ రూమ్స్ ఉంటాయి కదా, వాటికి ఇంకో 500 రూపీస్ ఎక్స్ట్రా డిపాజిట్ చేయించుకొని మీకైతే రూము ఇస్తారు. ఈ రూమ్ వచ్చేసి 24 గంటలు ఉంటుంది. మళ్ళీ మీరు కావాలన్నా కానీ ఇంకొక 24 గంటలు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, మొత్తం 48 అవర్స్. దానికి మించి అయితే చేయరాదు. మాకైతే ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్లీ సిఆర్ఓ ఆఫీసు మీద ఉన్న బిల్డింగ్లోనే రూమ్ వచ్చింది. మేముంది సేవా సదన్ గెస్ట్ హౌస్. మీరైతే 500 రూపాయలు డిపాజిట్ చేస్తారు కదా, మళ్ళీ మీరు రూమ్ కాల్ చేసేటప్పుడు మీ 500 రూపాయలు మీకు రిటర్న్ వచ్చేస్తాయి. ఫ్రెండ్స్, ఫైనల్గా రూమ్ అంటే రూమ్ దొరికిందని చెప్పాను కదా. మేమైతే ఆల్మోస్ట్ ఒక 20 అవర్స్ ట్రావెల్ చేసినాం కాబట్టి మొత్తం అలసిపోయిన టీమి. సో రూమ్లోకి వచ్చిన తర్వాత ఒక 3 అవర్స్ మంచిగా పడుకొని ఇప్పుడు వెళ్ళేసి రెడీ అయినాం. మాకు దర్శనం అయితే 7:00 ఉంది, బట్ మేమైతే ఇప్పుడు 1:30 అవుతుంది. ఇప్పుడైతే వెళ్తున్నాము అక్కడ వరాహస్వామి దర్శనం చేసుకొని అలాగే వెంగమామూలు అన్నం తిని సో ముందెళ్ళడానికి ట్రై చేస్తాం. వాళ్ళు మామూలుగా అయితే 2 అవర్స్ ముందైతే పంపిస్తారు, ఇంకొక 2 గంటల్లో ముందు పంపిస్తారు లేదు చూడాలి. ప్రజెంట్ నేను ఉన్నది అయితే సేవా సదన్ రూమ్ ఎట్లా ఉందో చూపిస్తా. 100 రూపీస్ రూమ్, ఇది సిఆర్ఓ ఆఫీస్ పైన ఉంటది. మాకు వచ్చింది 214. రూమ్ లోపల చూపిస్తే ఎట్లుందో. ఇవన్నీ మా సామాను, మా ఫ్రెండ్స్. ఇక ఆయన చూడండి వర్క్ చేసుకుంటున్నాడు. ఫ్రెండ్స్, రూము ఇక్కడైతే స్నానాలు చేయడానికి ప్లస్ ఇదేమో బాత్రూము, ఇక్కడ మనకు ఫేస్ వాష్ చేసుకోవడానికి సింక్ కూడా ఉంది. 2 బెడ్లు ఇచ్చారు, ఇవి మేము సరిపోదానికి కింద వేసుకొని పడుకున్నాము దుప్పట్లు.
ఇది వచ్చేసి ఇక రెడీ అవ్వడానికి స్వామి ఫోటో కూడా రూమ్లో ఉంది. మామూలుగా అయితే 100 రూపీస్కి ఈ రకంగా రావడం చాలా గ్రేట్. మేమైతే ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎట్లా అయిందని చెప్పేసి వీడియోలో చెప్తా, అస్సలు స్కిప్ చేయకండి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గరనే నేను ఎప్పుడు చూడలే, అసలు ఇంత పెద్దగా ఉంటుందని. సేవా సదనం చాలా చాలా బాగుంది. మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఇక్కడ స్వామివారి నిత్య సంకీర్తన మండపం ఒకటి ఉంటుంది, చూపిస్తా చూడండి ఎంత అద్భుతమైన భజనలు చేస్తారో ఇక్కడ. చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో, అక్కడ ఉంటే ఆ భజనలు వింటూ అక్కడే ఉండాలనిపిస్తుంది. ఇదే స్వామివారి ఆనందలేమో, అక్కడ బంగారు వర్ణంలో కనిపిస్తుంది కదా టెంపుల్, అక్కడే ఆ దేవదేవుడు కొలువై ఉన్నాడు. ప్రజెంట్ మేమైతే మాడవీధుల మీదుగా అన్నప్రసాద కేంద్రానికి అయితే వెళ్తున్నాము, శ్రీ తరిగొండ వెంగమ్మ అన్నప్రసాద కేంద్రానికి. ఈ అన్నప్రసాద కేంద్రం యొక్క టైమింగ్స్ మార్నింగ్ 8:30 to 10 ఏమో మనకు టిఫిన్స్ పెడతారు, 10 to 4 ఏమో ఫుడ్ పెడతారు, 4 to 5 ఏమో క్లోజ్ ఉంటుంది, మళ్ళీ 5 to 10:30 మళ్ళీ ఫుడ్ పెడతారు. మీరు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ లోపల ఈ 3D గ్రాఫిక్స్ తోటి ఉన్నటువంటి ఈ స్వామి యొక్క కొండలు అవన్నీ చూడండి, చాలా అద్భుతంగా ఉంటాయి. మనం వెళ్ళేలోపే పచ్చడి అరిటాకు వేసి దాంట్లో కొబ్బరి పచ్చడి, ఒక కర్రీ ప్లస్ అమృతం లాంటి పర్వాన్నం అయితే ఉంటుంది. చూడండి కొన్ని వేల మంది భక్తులు ఈ ఇక్కడ వచ్చి స్వామి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఆ దేవదేవుడు ప్రసాదం తింటూ ఉంటే అమృతం తిన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక్కడ ఆ మధురమైన రుచిని మనం వర్ణించలేము అసలు. ఆ ప్రసాదాన్ని తిన్న వెంటనే మనకు రైస్ ఇస్తారు, దాంట్లో కమ్మని పప్పు ఉంటుంది. ఆ పప్పులో అక్కడ ఉన్నటువంటి కర్రీ, తర్వాత ఆ కొబ్బరి పచ్చడి కలుపుకొని తింటూ ఉంటే గోవింద, ఎంత అమోఘమైన టేస్టు. మీరు అది తిన్న తర్వాత రసం ఇస్తారు, ఆ రసం అయిపోగానే అక్కడ మజ్జిగ ఉంటుంది, అసలు మనం మాటల్లో చెప్పలేము. ప్రతి ఒక్కరూ తిరుమల వెళ్తే ఇక్కడైతే విజిట్ చేసి తినండి, ఎందుకంటే బయట స్టాల్స్ బాగానే ఉంటాయి స్ట్రీట్ ఫుడ్కి సంబంధించి, బట్ అక్కడ కాకుండా ఇక్కడ లైఫ్లో ఒక్కసారని ఎక్స్పీరియన్స్ చేయండి. మేము అక్కడ తిన్న తర్వాత ఇక్కడ స్వామివారి పుష్కరంలో వచ్చి వాటర్ అలా జల్లుకొని మేము వరాహస్వామి దర్శనం చేసుకొని దర్శనానికి అయితే స్టార్ట్ అయినాం. మీరు దర్శనానికి వెళ్ళి ఎప్పుడైనా క్యూ లైన్లో నుంచి బయటకు రావాలనుకుంటే ఇక్కడ రీఎంట్రీ కౌంటర్స్ ఉంటాయి, అక్కడ మీ టికెట్ స్కాన్ చేయించుకొని బయటకు రావచ్చు. మళ్ళీ మీరు లోపలికి వెళ్ళాలంటే ఇక్కడనే ఉంటాయి. ఇది వచ్చేసి మ్యూజియంది రోడ్ ఉంటుంది మనకు మాడవీధుల నుంచి వస్తే ఈ మ్యూజియం వే ఉంటుంది. ఇక్కడ 4WS గేట్ అన్నది కదా, ఇక్కడ నుంచి మనం రీఎంట్రీకి లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి SSG టోకెన్స్ అండ్ ఫ్రీ టికెట్ వాళ్ళు ATGS సర్కిల్కి అయితే రావాలి. ఇది మీ గెస్ట్ హౌస్కి దూరం ఉంటే మాత్రం షేరింగ్ జీబులు ఉంటాయి, దాంట్లో రావడం బెటర్ ఎందుకంటే ఇది చాలా దూరం ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మా దర్శనం అయితే అయిపోయింది, చాలా బాగా అంటే చాలా బాగైంది దర్శనము. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ చూస్తున్నారు కదా, తడిసిపోయి ఉన్నాను. మేము గర్భగుడిలోకి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళాం, కానీ ఫుల్ రెయిన్, అసలు అందరూ సైడ్ అయిపోయారు. మేమైతే ఫుల్ ఒక ప్రదక్షిణ చేసేంత వీలు కలిగింది మాకు. ఇంకోటి ఏంటంటే ఒక 10 సెకండ్స్ వరకు స్వామిని చూసే టైం వచ్చింది మాకు, చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఈ దర్శనం ఎట్లా జరిగింది అండ్ ఇక్కడ నేను లాస్ట్ 3 మంత్స్ వచ్చినప్పటికీ ఇక్కడ జరిగిన మార్పులు, చాలా మార్పులు ఉన్నాయి, వాటన్నింటిని మీతో షేర్ చేసుకుంటా. ఏంటంటే వర్షం పడుతుంది, ఆల్రెడీ ఇంకా వర్షం పడుతూనే ఉంది. సో ఇప్పుడు 10:40 అవుతుంది, మేమైతే మా ఫ్రెండ్స్ అక్కడ ఉండి నవ్వుతున్నారు. టైం అయితే 10:40 అవుతుంది, మేమైతే కొద్దిగా షాపింగ్కి వెళ్ళాలి, టైం లేదు కాబట్టి మీకు క్లియర్గా ఒక్కోటి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను తిరుమల గురించి. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీరు కొండ కింద SSG టోకెన్ తీసుకోవడానికి 2-3 గంటలు లేట్ అయినప్పటికి కూడా మీరు SSG టోకెన్ తీసుకొని పైకి రండి, ఎందుకంటే వితౌట్ SSG టోకెన్ తీసుకొని వస్తే మాత్రం మీకు దర్శనం ఎప్పుడవుతుందో అని మీకు ఒక క్లారిటీ ఉండదు, ప్లస్ ఒక 10 to 15 అవర్స్ మీకు దర్శనానికి టైం పడుతుంది. అదే SSG టోకెన్ ఉందనుకోండి,
మీకు జస్ట్ దాని మీద ఒక టైమింగ్ ఉంటుంది కాబట్టి దానికి 2 గంటల ముందు వెళ్ళినప్పుడు కూడా మీకు 5 నుంచి 6 గంటల్లో కంప్లీట్ అవుతుంది. ఇది ఒకటి గమనించుకోండి. ఫ్రెండ్స్, తిరుమలలో కొన్ని విషయాల్లో చేంజెస్ అయినాయని అన్నాను కదా, ఆ విషయాలు ఇప్పుడు చెప్తున్నా వినండి. మొన్నటి వరకు ఎస్ఎస్జి టోకెన్స్ 3 ప్లేసెస్లో ఇచ్చేవాళ్ళు, శ్రీనివాసం, విష్ణువాసం అండ్ భూదేవి కాంప్లెక్స్లో. ఇప్పుడైతే మనకి అలిపిరిమెట్టు, శ్రీవారిమెట్టు దగ్గర కూడా టోకెన్స్ ఇస్తున్నారు. మళ్ళీ ఇంకో చిన్న చేంజ్ ఏంటంటే, నార్మల్గా మనకు ఎస్ఎస్జి టోకెన్లు అనేవి కౌంటర్స్ 4 గంటలకు ఓపెన్ చేసేవాళ్ళు, ఇప్పుడు మాత్రం అర్ధరాత్రి 2 గంటలకే ఓపెన్ చేస్తున్నారు. ఎస్ఎస్జి టోకెన్స్ డైలీ కౌంట్ వచ్చేసి నార్మల్గా శ్రీనివాసం, విష్ణువాసం దగ్గర అయితే 32,000 టోకెన్లు రిలీజ్ చేస్తున్నారు. అలాగే అలిపిరిమెట్టు దగ్గర 5,000 టికెట్లు, శ్రీవారిమెట్టు దగ్గర 2,500 టికెట్లు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను 3 మంత్స్ 4 మంత్స్ బ్యాక్ వెళ్ళిన దానికి ఇప్పటికీ తేడా ఏంటంటే, ఫుడ్ క్వాలిటీ విషయంలో చేంజెస్ జరిగినట్టు అనిపించింది నాకు. అలాగే భక్తులకి అన్న ప్రసాదాల కేంద్రాలు కూడా చాలా బాగా నడుస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రసాదాలు కూడా పెడుతున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, కంపార్ట్మెంట్లో మాకు కాఫీ కూడా వచ్చింది, మళ్ళీ ఫుడ్ కూడా పెట్టారు. అది లాస్ట్ నేను ఒక 5-6 ఇయర్స్ నుంచి వెళ్తున్నా, బట్ ఎప్పుడైతే కాఫీ కానీ ఇవేం రాలేవు, ఫస్ట్ టైం నేను చూస్తున్నా. ఇలాంటి మరైన వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.